నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు దైనందిన జీవితంలో తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు అలవాట్లు లక్ష్యానికి దూరం చేస్తాయి అంటున్నారు నిపుణులు వీటికి స్వస్తి పలికితేనే ఉన్నత శిఖరాలను అద్రోహించొచ్చు అని చెప్తున్నారు నిపుణులు మీ సమస్యలపై మీరు ఫిర్యాదు చేసుకోవద్దు అలా సమయాన్ని వృధా చేయొద్దు ఫలానా సమస్య ఇంతగా బాధిస్తోందంటూ గంటల తరబడి ఆలోచించడం లేదా ఇతరులకు దాని గురించి ఏకరు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు అదే సమయాన్ని ఆ సమస్య పరిష్కారం కోసం వినియోగిస్తే చాలు త్వరగా బయటపడచ్చు ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోబోయే ముందు నవ్వి అలా బ్యూటీ టిప్స్ చూద్దాం మనము పిగ్మెంటేషన్ గురించి మాట్లాడాలన్నా పిగ్మెంటేషన్ గురించి తెలుసుకోవాలన్నా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అని చెప్పవచ్చు ప్రెగ్నెన్సీలో కానివ్వండి ఎండలో తిరగడం కానివ్వండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో కానివ్వండి ఎన్నో రకాలైన ఇబ్బందుల్లోంచి మనం కేవలం ఎక్స్టర్నల్గా కాపాడుకోవాలనుకునేది ఒక్కటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము మనకి పిగ్మెంటేషన్ కనుక చాలా ఎక్కువగా ఉంటే అంటే ఎప్పటి నుంచో ఉంది బాగా ప్యాచీగా ఉందన్నప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీస్ చాలా టైం పట్టొచ్చు చాలా వరకు చాలా శాతం వరకు తగ్గొచ్చు కానీ పూర్తిగా తగ్గిపోతుంది నార్మల్గా అవుతుంది అన్నది మటుకు చాలా చెప్పలేము ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్కలాగా మనకి రెస్పాండ్ అవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఆలు ఉంటుంది కదా అది బాగా వర్క్ చేస్తుంది పిగ్మెంటేషన్కి ఎందుకంటే నేను ఎందుకు ఆలు అని చాలా రకాలైన మేడ్స్ అంటే ఆయుర్వేదంలో చాలా రకాలైనవి మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి హెల్ప్ఫుల్గా ఉండడానికి కానీ మనకి రోజు దొరికేది ఇంట్లో ఉన్న నేను చెప్పదలుచుకున్నాను అందుకని ఆలు అని చెప్తున్నాను ఆలోనే మీరు జస్ట్ పీసెస్ చేసుకొని చిన్న గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు మీరు దాదాపు మినిమమ్ త్రీ ఫోర్ డేస్ వరకు చక్కగా వాడుకోవచ్చు అయితే ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి వింటర్ అయితే కనుక వింటర్ కాదు సమ్మర్లోనే మీకు ఆల్రెడీ ఆయిలీగా ఉందంటే మీరు డైరెక్ట్ దాంతో కూడా మసాజ్ కానీ జస్ట్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని కూడా కడుక్కోవచ్చు అయితే కొంచెం మిల్క్ అప్లై చే మిల్క్ దాంట్లో మిక్స్ చేసినప్పుడు స్లైట్ మాయిశ్చర్ కూడా మనకి యాడ్ అవుతుంది ఈ రెండు కలిపి చక్కగా మసాజ్ చేసుకోండి మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఏరియా ఉందో అక్కడంతా ఇంకా చాలా బాగా మసాజ్ చేసుకోండి మనం మంచిగా చక్కగా మసాజ్ చేసుకున్నప్పుడు అది స్లోగా అంటే మీరు ఎవ్రీ డే రెండు మూడు సార్లు వీలవుతాయి మీకు ఫ్రీ టైం కనుక ఉంటే రోజుకు రెండు మూడు సార్లు కూడా మీరు దానితోని మసాజ్ చేసుకొని ఫేస్ కడుక్కోవచ్చు చాలా మెల్లిగా తగ్గు మొహం పడుతుంది డిస్కలరేషన్స్ అట్లా అంటే స్కిన్లో అక్కడక్కడ ప్యాచీగా ఉన్న స్కిన్ కూడా మనకి చాలా బా బాగా అవుతుంది ఇప్పుడు నేను యంగ్స్టర్స్కి చెప్పాను కదా పిగ్మెంటేషన్ గురించి ఇప్పుడు మెచ్యూర్ స్కిన్కి చెప్తాను ఏం లేదు మెచ్యూర్ స్కిన్ వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా ఆలు తర్వాత ఇది మసాజ్ చేసుకోవచ్చు అయితే పడుకునేటప్పుడు రాత్రి చక్కటి ఆవు నెయ్యి కొంచెం తీసుకొని మీకు ఎక్కడైతే స్కిన్ మొత్తం పెట్టుకోవచ్చు నష్టం లేదు తక్కువగా పెట్టుకోండి ఎక్కడైతే కొంచెం మీకు పిగ్మెంటేషన్ అనిపించిందో అక్కడ మీరు చక్కగా మసాజ్ చేసుకొని స్కిన్ కడుక్కోవచ్చు లేదు అలాగే కూడా మీరు నిద్రపోవచ్చు ఇది స్లోగా మీకు వర్క్ చేస్తూ ఉంటుంది మాయిశ్చర్ కనెక్ట్ అవుతుంది చక్కగా స్కిన్ కూడా చాలా బెటర్ పొజిషన్కి వస్తుంది దాంతోపాటు మనకి పిగ్మెంటేషన్ అనేది కూడా బాగా మొహం పడుతుంది మీరు ఆలు నేను రసం అన్నప్పుడు చిన్నగా పీసెస్ మనం ఇంట్లో వండినప్పుడల్లా మీరు ఆ చిన్న పీసెస్ కట్ చేసి కూడా మసాజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం ప్యాక్ లాగా వాడాలి అన్నప్పుడు దాంట్లో ఓట్స్ పౌడర్ కలపండి కొంచెం గ్రైండర్ పట్టిన స్మూత్ పేస్ట్ లాగా ఉన్న ఓట్స్ పౌడర్ని మనం ఈ ఆలు రసంలో మనం మిక్స్ చేసుకొని అది చక్కగా అప్లై చేసుకోండి ప్యాక్ లాగా జనరల్గా ఈ ప్యాక్ మనకి నార్మల్గా కొంచెము ఎండలో వెళ్ళినప్పుడు కానీ డిస్కలరేషన్ కానీ చాలామంది మౌత్ దగ్గర కానీ నోజ్ దగ్గర కానీ డార్క్ అయిందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు మాకు అలాంటి వాళ్ళు కూడా ఎక్కడైతే మనకి బాగా పిగ్మెంటేషన్ లాగా ఉందో అక్కడ ఒత్తుగా మీరు ఇలాగ మంచి ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అలా మీరు దాన్ని డ్రై అయినట్టుగా ఉన్న తర్వాత స్లోగా మీరు మళ్ళీ అది వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకి పిగ్మెంటేషన్ మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డీటెయిల్గా ఉంటే కనుక ఎక్కువగా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంది ఎక్కువ ఉంది ఇంట్లోనే ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు మనం జాజికాయ గంధం తీసి కూడా అప్లై చేసుకున్నా కూడా చాలా వరకు మెరుగవుతుంది అయితే కొంతమందికి కొన్ని తొందరగా వర్క్ అవుతాయి కొంతమందికి కొంతమందికి పెద్దగా మార్పులు కనపడవు అలా అనిపించినప్పుడు మనమే సరిచూసుకొని రకరకాలైనవి అప్పుడప్పుడు మార్చుకుంటూ కూడా మనం ట్రయల్ చేయొచ్చు స్కిన్ పైన ఏది ట్రయల్ చేసినా అది కెమికల్ కానప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అది మనకి ఏ రకమైన ఇబ్బందులు చేయవు కాబట్టి అప్లై చేసుకున్నప్పుడు అది ఇంకా ఇంప్రూవ్ చేయడము స్కిన్ని ఇంకా బెటర్ చేయడం తప్ప ఎలాంటి ఇబ్బందులు మనకి కలగచేయవు సో నిరభ్యంతరంగా మనం ఇలాంటివన్నీ ట్రై చేస్తూ తగ్గించుకోవడానికి చేయడమే బెటర్ ఆప్షన్ వదిలేసినప్పుడు మనకు అది ఇంకా డార్క్ అవడము ఇంకా ఇబ్బంది అవ్వడము అలా కూడా అవుతూ ఉంటుంది ఇప్పుడు నవ్యాలో ఆలోచన బ్రేక్ తీసుకుందాం